ఈ రోజు మనము బ్రెడ్ ఆమ్లెట్ ఏ విధంగా తయారు చేయాలో నేర్చుకుందాము. నేను 6 eggs తీసుకున్నాను, 3 blood slices తీసుకున్నాను, 2 onions చిన్నగా తరిగిన తరుగుకి తీసుకున్నాను, కొత్తిమీర తరుగు, 2 tomatoes, 1 teaspoon కారం, పచ్చిమిర్చి తరుగు, 1 teaspoon ధనియా పౌడర్, రుచికి సరిపడా సాల్ట్, 2 చిటికెలు పసుపు తీసుకున్నాను. ఆ తర్వాత ఒక ఎగ్స్ బౌల్ను తీసుకొని అందులో నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకొని బీట్ చేసుకున్నాను. ఈ విధంగా ఎక్కువసేపు బీట్ చేసుకోవడం వల్ల మనకు ఆమ్లెట్ చాలా ఫల్ఫీగా వస్తుంది. ఆ తర్వాత ఒక పాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఈ బ్రెడ్ స్లైసెస్ని బ్రౌన్ కలర్లో వేయించుకోవాలి. ఆయిల్ కానీ బటర్ కానీ ఏదైనా వేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. బ్రెడ్ బటర్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకొని బ్రెడ్ స్లైసెస్ని కాల్చుకోండి రెండు వైపులు. అలా కాల్చుకోవడం వలన టేస్టీగా ఉంటుంది ఆ తర్వాత తినేటప్పుడు. ఇలా కాల్చుకున్న బ్రెడ్ స్లైసెస్ని పక్కన పెట్టుకొని ఆ తర్వాత మళ్ళీ పాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆమ్లెట్ మిశ్రమాన్ని వేసుకోవాలి. ఈ ఆమ్లెట్ మిశ్రమాన్ని పాన్ నిండుగా స్ప్రెడ్ అయ్యేట్టుగా వేసుకోవాలి. ఆ తర్వాత బ్రెడ్ స్లైస్ని పెట్టుకొని 1 side మొత్తం ఆమ్లెట్ మిశ్రమం సెట్ అయ్యే విధంగా చేసేసుకొని దాన్ని ఫోల్డ్ చేసుకోవాలి ఆమ్లెట్ని. ఇలా జాగ్రత్తగా ఫోల్డ్ చేసుకోవాలి విరిగిపోకుండా. ఆ తర్వాత నెక్స్ట్ 2nd side కూడా తిప్పుకొని కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న తర్వాత మనకు బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోతుంది. దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇది కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.